హలో అండి వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్ ఈరోజు నేను మీకు హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి అవే అలసందల వడలు వీటిని మీరు స్నాక్గా అయినా తీసుకోవచ్చండి ఎంతో టేస్టీగా ఉంటాయి దీంతోపాటు ఈ అలసందలో ఎన్నో పోషక విలువలు కూడా ఉన్నాయి ముఖ్యంగా డైట్ చేయాలనుకున్న వాళ్ళకి అలాగే షుగర్ పేషెంట్స్కి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఎందుకంటే ఇందులో లో క్యాలరీస్ అలాగే లో ఫ్యాట్ ఉండడం వల్ల కొద్దిగా తిన్నా కూడా కడుపు అంతా ఫుల్గా ఉంటుంది అలాగే త్వరగా ఆకలి కూడా వేయదు అలాగే లో గ్లిజ్మిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉండడం వల్ల బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి చాలా నార్మల్గా ఉంచుతుంది సో వీక్లీ ట్వైస్ అయినా థ్రైస్ అయినా ట్రై చేయండి చాలా ఆరోగ్యంగా ఉంటారు మరి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక గిన్నె తీసుకొని పావు కిలో అలసందలని నానబెట్టుకుంటున్నానండి అలాగే ఇవి మునిగేంత వరకు కూడా వాటర్ వేసుకోవాలి ఈ అలసందల్లో మట్టిగడ్డలు అలాగే రాళ్ళు అనేవి ఎక్కువగా ఉంటాయండి కాబట్టి నానబెట్టుకునే ముందే వీటిని సెపరేట్ చేసుకొని నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలి చూసారు కదండీ అలసందలు చక్కగా నానిపోయినాయి ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ అంతా కూడా వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక వెల్లుల్లిపాయలు సగం వెల్లుల్లి వేసుకోండి దీంతోపాటుగా అంగుళం అల్లాన్ని ఈ విధంగా చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే నానపెట్టుకున్న అలసందల్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలండి ఇందులో వాటర్ అనేది కొద్దిగా కూడా ఉండకూడదండి వాటర్ ఉన్నట్లయితే గనక మీకు వడలు అనేవి గట్టిగా వస్తాయి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని పిండిని మరీ మెత్తగా కాకుండా బరకగా పట్టుకోవాలి ఇలాగ బరకగా పట్టుకున్నట్లయితే గనక వడలు చాలా క్రంచీగా వస్తాయి అలాగే లోపల చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది చూసారు కదండీ ఈ విధంగా ఉండాలి బ్యాటర్ అనేది ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని నానపెట్టుకున్న అలసందల్లో కొన్ని అలసందల్ని పక్కన పెట్టుకున్నానండి ఎక్కువ క్రంచిగా ఉండడం కోసం మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కప్పు కొత్తిమీర అలాగే సేమ్ క్వాంటిటీలో కప్పు పుదీనా ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలండి అలాగే పచ్చిమిర్చిని మిక్సీలోనే గ్రైండ్ చేసుకున్నానండి చెప్పడం మర్చిపోయాను మీరు కావాలనుకుంటే ఇక్కడ ముక్కలుగా కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి ఇలా చేయడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యి వడలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు పిండిని ఇలాగ తీసుకొని రౌండ్గా లాగా చేసుకొని చేతితో ఇలాగ ఒత్తుకున్నారంటే వడషేప్ వచ్చేస్తుంది మీరు దీన్ని డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీఫ్రెక్స్ సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వడలని ఒక్కొక్కటిగా ఇందులోకి వేసుకోవాలి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నారంటే కనుక వడలనేవి క్రిస్పీగా వస్తాయి చూసారు కదండి ఈ వడలని బాగా ఫ్రై చేసుకోవాలి రెండో వైపు కూడా తిప్పుకొని వడల్ని మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నారంటే కనుక వడలనేవి చక్కగా వేగిపోతాయి చూసారు కదండి మనకి ఇక్కడ వడలనేవి చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని స్టేనర్తో ఆయిల్ నుంచి తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఉత్తగా తిన్నా కూడా ఎంతో టేస్టీగా ఉంటుందండి లేదంటే మీరు అల్లం చెట్నీతో సర్వ్ చేసుకున్నా కూడా ఎంతో టేస్టీగా ఉంటాయి నిజం చెప్తున్నానండి ఈ వడలు అయితే ఎంతో టేస్టీగా ఉన్నాయి అలాగే చాలా క్రంచీగా కూడా వచ్చినాయి సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్న కమెంట్ పెట్టండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐపాన్ని క్లిక్ చేయండి అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి